మరిన్ని అప్డేట్స్కై సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం వల్ల మేము చేసే వీడియోస్ మిస్ అవ్వకుండా చూడగలరు. చిన్నప్పుడు అఖిల్ కళ్యాణి అనుకోకుండా కలుస్తారు. ఇంతలోనే ఆ ఇద్దరు దూరమైపోతారు. విడిపోతున్న టైంలో అఖిల్కి కళ్యాణి తన ఫోన్ నెంబర్ ఇచ్చి వెళుతుంది. అప్పటి నుంచి ఆమెకి అఖిల్ ఫోన్ చేయగా కళ్యాణి నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. ఇలాగే 15 ఏళ్లు గడిచిపోతాయి. అన్నేళ్ల తర్వాత అఖిల్కి ఓ ఫోన్ కాల్ వస్తుంది. అది అతని జీవితాన్నే మలుపు తిప్పుతుంది. సరిగ్గా అదే టైంలో అతని ఫోన్ కూడా చోరీ అవుతుంది. దానికోసం అఖిల్ విన్యాసాలు చేస్తాడు. రౌడీలతో తలపడేందుకు రంగంలోకి దిగుతాడు. ఇంతకీ అఖిల్కి ఫోన్ చేసింది ఎవరు? చిన్నప్పుడు విడిపోయిన సోల్మేట్ ని అఖిల్ తిరిగి కలుసుకోగలిగాడా? అసలు అతని ఫోన్ ఎలా చోరీ చేయబడింది? దొంగతనం చేసిన ఆ రౌడీ గ్యాంగ్ ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ సినిమా కథ. మొదటి ఫ్లాప్ తర్వాత అఖిల్ చాలా రోజుల తర్వాత హలో మూవీతో వచ్చాడు. హలో మూవీ ఆంధ్రాలో 1.52 కోట్ల రూపాయలు, తెలంగాణలో 2.17 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తానికి అఖిల్ దీనితో హిట్ కొడతాడేమో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కై మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బాక్స్ పై క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.